మీ ఆరోగ్య కార్యక్రమానికి స్వాగతం ప్రముఖ వైద్యులు విశాఖపట్నం విమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ కడలి సత్యవరప్రసాద్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర జిల్లాతో పాటు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకి ప్రధానంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా విమ్స్ ఆసుపత్రిని విశాఖపట్నం నెలకొల్పడం జరిగింది అసలు విమ్స్ హాస్పిటల్ తాలూకా ప్రత్యేకతలు ఏంటి విమ్స్ హాస్పిటల్లో వైద్య సేవలు ఎలా అందుతున్నాయి విమ్స్ అంటే విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండి సో ఇది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ అండి అంటే మానసపుత్రిక అంటాం అంటే ఆయన 2004 లో పాదయాత్ర చేస్తున్నప్పుడు సో ముఖ్యంగా కోస్టల్ ఆంధ్ర నార్త్ ఆంధ్ర జిల్లాల్లో ఆరోగ్య పరిస్థితుల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొరతని గమనించి తర్వాత అధికారంలోకి రాగానే సో ఇక్కడ 100 ఎకరాలు సైట్ ని ఇచ్చి సో విశాఖ ఇన్స్టిట్యూట్ ని స్టార్ట్ చేయాలని కృతనిశ్చయంతో 50 కోట్లు ప్రాపర్టీ మనీ కూడా ఇచ్చారండి సో దీంతో సో 2007 లో విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇనాగరేషన్ జరిగిందండి సో ఆయన చనిపోయిన తర్వాత సో 2016 వరకు కొద్దిగా నిరాదరణకి గురైందండి తర్వాత 2016 లో ఏప్రిల్ 11 న సో ఇక్కడ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్టార్ట్ అయ్యిందండి సో మన ఆంధ్రప్రదేశ్ లో మన ఆరోగ్య పరిస్థితుల్లో చూసుకుంటే సో రాయలసీమకి స్విమ్స్ అని ఉండండి అంటే టెరిషరీ కేర్ హాస్పిటల్ అలాగే సెంట్రల్ ఆంధ్రాకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది సో ఆ లెవెల్లో మనకి నార్త్ ఆంధ్రాలో సూపర్ స్పెషాలిటీ టెరిషరీ కేర్ హాస్పిటల్ ఏం లేదండి సో అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ గారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు దీన్ని టెరిషరీ కేర్ హాస్పిటల్ కింద డెవలప్ చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారండి సో ఇక్కడ విమ్స్ లో ప్రస్తుతానికి దాదాపుగా 4 లక్ష స్క్వేర్ ఫీట్ తో బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయండి ఇక్కడ ఏం వచ్చేసేసి స్పెషాలిటీస్ అండ్ సూపర్ స్పెషాలిటీస్ ఫెసిలిటీస్ ముఖ్యంగా శ్రీకాకుళము విజయనగరము విశాఖపట్నము అండ్ ఈస్ట్ గోదావరి జిల్లాలకి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సర్వీసెస్ ఇవ్వాలని దీని ముఖ్య ఉద్దేశం అండి సో మెయిన్ గా ఏంటంటే ఇక్కడి నుంచి ఈ ఫెసిలిటీస్ లేవు హైదరాబాద్ వెళ్ళండి లేకపోతే చెన్నై వెళ్ళండి ఈ మెడికల్ ఫెసిలిటీస్ అనేది లేకుండా అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ కింగ్ జార్జ్ హాస్పిటల్ ఒక హాస్పిటల్ ఉందండి గవర్నమెంట్ హాస్పిటల్ సో అక్కడ కంటే జరగని హజ్రీస్ గాని ఇవన్నీ ఇక్కడ చేయాలనేది దీని ముఖ్య ఉద్దేశం అండి సో ఇప్పుడు వచ్చిన తర్వాత నాడు నేడు ప్రోగ్రామ్ లో దాదాపుగా 8 బ్లాక్స్ 250 క్రోర్స్ తో మన జగన్ మోహన్ రెడ్డి గారు అప్రూవల్ ఇచ్చారండి సో ఈ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత వెంటనే ఇది అధిగమించి మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద డెవలప్ అవుతుందండి సరే ఇప్పుడు గతంలో కోవిడ్ కి వైద్య సేవలు అందించడంలో విమ్స్ రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు పొందింది మళ్ళీ కోవిడ్ సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది ప్రజలకు ఈ సేవలు అందించేందుకు వైద్యులు మీ ఆధ్వర్యంలో ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు మీకు అందరికీ తెలుసు సో కోవిడ్ మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైము 2020 మార్చిలో స్టార్ట్ అయిందండి సో వెంటనే స్టార్ట్ అయిన వెంటనే మన స్టేట్లో స్టేట్ కోవిడ్ హాస్పిటల్స్ అని 4 హాస్పిటల్స్ స్టార్ట్ చేశారండి దాంట్లో విమ్స్ ప్రధానంగా ముఖ్యంగా నార్త్ ఆంధ్రాకి ఈ విమ్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది స్టేట్ కోవిడ్ హాస్పిటల్ కింద దాంట్లో ఏంటంటే ఇందాక చెప్పిన 4 జిల్లాలకి అంటే శ్రీకాకుళము విజయనగరము విశాఖపట్నము ఈస్ట్ గోదావరిలో కోవిడ్ పాజిటివ్ కేసెస్ దట్ టు కాంప్లికేటెడ్ కేసెస్ కాంప్లికేటెడ్ కేసెస్ని ఇక్కడ ట్రీట్ చేయడానికి సెలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ నియర్లీ 650 బెడెడ్ హాస్పిటల్ అండి విత్ ఆక్సిజన్ ఫెసిలిటీ అండ్ దాదాపుగా 216 ఐసీయూ బెడ్స్ విత్ వెంటిలేటర్స్ అన్నీ అరేంజ్ చేయడం జరిగింది అలాగే 10 KL లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ కూడా ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది అంటే ఆక్సిజన్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో పేషెంట్స్కి అందలేదనే కంప్లైంట్ రాకుండా అడిక్వేట్గా ఉండటానికి అన్ని కోవిడ్ డ్రగ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హయ్యర్ ఎండ్ ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ డెవలప్ చేసి
650 బెడ్స్ తో మేము స్టార్ట్ చేశామండి. మీకు అందరికీ తెలుసు ఫస్ట్ లో ఈ కోవిడ్ డిసీజ్ అంటే అందరూ భయపడేవాళ్ళు. ఎవరు అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ గాని ఎవరు ముందుకు రాని టైం లో ఫస్ట్ టైం ఈ నాలుగు జిల్లాలకి విమ్స్ ఆదర్శప్రాయంగా నిలిచి వచ్చిన కోవిడ్ కేసులన్నీ ట్రీట్ చేయటం జరిగిందండి. దాదాపుగా 400 నుంచి 500 కేసులు అట్ ఏ టైం మేము ట్రీట్ చేయటం జరిగిందండి. ఇక్కడ ట్రీట్ చేయటంలో కూడా దాదాపుగా 90% పైన రికవరీ రేట్ ఉందండి. దట్ టు కాంప్లికేటెడ్ కేసెస్ లో మామూలుగా 15% పైన డెత్ అవుతున్నా మాకు 10% కూడా అవలేదండి. సో బెస్ట్ కేర్ మేము డాక్టర్స్ తో ఇవ్వగలిగాము. అందుకని ఫస్ట్ లో కొన్ని వడుదుడుకులు ఉన్నా రాను రాను విమ్స్ అనేది ఈ నాలుగు జిల్లాలకి ఆదర్శప్రాయంగా పెద్దన్న పాత్రలో ఉండి మిగతా హాస్పిటల్స్ కూడా ఆదర్శప్రాయంగా నిలిచి తర్వాత నెక్స్ట్ అన్ని హాస్పిటల్స్ ధైర్యంగా తీసుకోవడానికి మనం ఎంతో మార్గదర్శకంగా నిలిచామండి. సార్ చెప్పండి, కోవిడ్ మహమ్మారి ఎప్పుడైతే విజృంభిస్తుందో అప్పటి నుంచి నిరంతరం వైద్యులు వారి ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారు. నేరుగా దేశ ప్రధాని వైద్యులు చేస్తున్న సేవలను ప్రశంసిస్తున్న పరిస్థితులు చాలా వరకు మనం చూసాం. అలాంటి వైద్య వృత్తిలో మీరు ఈరోజు వైద్య సేవలు అందిస్తున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? సో నేను దాదాపుగా వైద్య వృత్తిలో ప్రవేశించి 45 సంవత్సరాలు అవుతుందండి. సో ఎప్పుడు వైద్యులు సేవా దృష్టితోనే ఉంటారు. సో వాళ్ళ ధర్మం మా మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది. సో ఎప్పుడైనా ఏదైనా జబ్బులు ఎవరికైనా కలిగినప్పుడు వాళ్ళని బాధ నుంచి విముక్తి చేయడానికే డాక్టర్స్ అంతా శ్రమిస్తుంటారండి. సో ఈ కోవిడ్ వచ్చేసరికి ఏమైందంటే ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్ వచ్చింది. సో దీంట్లో ఎవరికి పరిజ్ఞానం సరిగా లేదు. సో ఫస్ట్ టైం రావటంతో మెడికల్గా కానీ తర్వాత ఎలా చేయాలి గవర్నమెంట్ కానీ ఎవరూ సంసిద్ధంగా లేము ఫస్ట్లో వచ్చినప్పుడు. సో ఆ టైంలో అందరూ ప్యానికీగా ఉన్నారు. అంటే ఈ జబ్బులో ఏంటంటే జబ్బు వచ్చినోడి కంటే చుట్టుపక్కల వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉన్నది. సో దీంట్లో మనము మామూలుగా ట్యూబర్క్లోసిస్ కానీ కలరా కానీ ఇవన్నీ ఏంటంటే పూర్ పీపుల్కి వచ్చేవి. అండ్ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి ఏదైనా వస్తే వాళ్ళకి వాళ్ళని సేవ్ చేయగలం, లేకపోతే వాళ్ళే చనిపోయేవారు. కానీ ఈ కోవిడ్లో ఏంటంటే ట్రీట్మెంట్ ఇచ్చిన మెడికల్ కేర్ వర్కర్స్ ఎఫెక్ట్ ఇచ్చారు, అలాగే చాలా రిచ్ పీపుల్ తర్వాత పొలిటికల్ అన్ని సెక్షన్స్లోనూ కోవిడ్ బారిన పడి మృతి చెందిన వారు ఉన్నారు. సో ఇంత భయంకరంగా ఉండటంతో మా మెడికల్ ప్రొఫెషన్లో కూడా కొంతమంది వెనుకం చేశారు. అంటే కాన్ఫిడెన్స్ లేక, ఎందుకంటే మా డాక్టర్స్లో కూడా దాదాపు ఇండియాలో 600 to 800 డాక్టర్స్ చనిపోయారండి. చనిపోయినా సరే మా విమ్స్ వరకు వచ్చేసరికి నేను కూడా యాక్చువల్గా హై రిస్క్లో ఉన్నాను. అంటే నేను 61 ఇయర్స్ ప్లస్ డయాబెటీస్ ఇవన్నీ ఉన్నా సరే వన్స్ మాది స్టేట్ కోవిడ్ సెంటర్ చేసిన తర్వాత గవర్నమెంట్ డ్యూటీ ఇచ్చినప్పుడు దాన్ని నిబద్ధత చేయాలని హై రిస్క్ గ్రూప్లో ఉన్నా సరే నేను ముందు లీడ్ రోల్ తీసుకుంటూ మిగతా డాక్టర్స్ని కూడా అలాగే నర్సెస్ని అందరినీ మోటివేట్ చేస్తూ సో అందరితోనూ కలిసి హైలీ కాంప్లికేటెడ్ కేసెస్ అన్నీ ట్రీట్మెంట్ ఇచ్చామండి. సో మేము ఎలా అంటే డైరెక్టర్ కింద కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం, అంటే బడ్జెట్తో వెనకం చేయకుండా. సో మా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ని ప్రొటెక్ట్ చేసుకోగలిగాము. దాదాపుగా 5 నెలలు అంటే మనకి ర్యాంపెంట్గా జూన్ జూలై నుంచి మొదలెట్టి నవంబర్ వరకు చాలా భయంకరంగా ఉందండి ప్రీవియస్ ఇయర్. అయినా సరే మేము తీసుకున్న ప్రికాషన్స్తో విమ్స్లో ఏ ఒక్క డాక్టర్ కానీ నర్సు కానీ కోవిడ్ బాధన పడలేదు. అంటే ట్రీట్మెంట్ ఇస్తూ ఇచ్చినా మేము అన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఇక్కడ వెరీ సీరియస్ అవ్వటం కానీ మృతి చెందటం కానీ మా మెడికల్ కేర్ వర్కర్స్లో ఎక్కడా జరగలేదు. సో దానికి నాకు చాలా గర్వకారణంగా ఉంది. సో మేమంతా మోటివేట్ చేసి హెల్త్ కేర్ వర్కర్స్ని చేసి ఈ నాలుగు జిల్లాలకి మేము స్టేట్ కోవిడ్ సెంటర్ కింద ఎంతో సేవ చేసినందుకు మేము గర్విస్తున్నాం. ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా విమ్స్ని ఇక్కడ నిర్మించారు. సో ఆ స్థాయిలో కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ప్రజలకి వైద్యం అందించాలనే ఒక లక్ష్యంతో దీన్ని ఇక్కడ నిర్మించారు. ఆ స్థాయి మీరు రీచ్ అయిపోయారండి?
నిదానంగా రీచ్ అవుతున్నామండి. వన్ డేలో ఇది రాదు. అంటే సపోజ్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉందంటే అది డెవలప్ అవడానికి 30 ఇయర్స్ పట్టిద్దండి. సో ఇక్కడ కూడా ఇది మొదలై 3 ఇయర్స్ అయ్యింది. సో గవర్నమెంట్ కూడా స్లోగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. సో డెఫినెట్గా దీని ఎయిమ్ వచ్చి స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఈ 4 జిల్లాలకి అందించడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నాము. సో ఇప్పుడు స్టాఫ్ని అంతా రిక్రూట్ చేసుకున్నాము, డాక్టర్స్ని కూడా రిక్రూట్ చేసుకోవటం. వాళ్ళ మైండ్ సెట్ కూడా అత్యుత్తమైన సేవలు ఇవ్వాలనేదే ఆ యాంగిల్లోనే ఇన్స్టిట్యూట్ కూడా డెవలప్ చేస్తున్నాం. అనదర్ 1 ఆర్ 2 ఇయర్స్లో డెఫినెట్లీ ఇట్ విల్ రీచ్. ఇప్పటికే మేము కొన్ని ఇప్పుడు వైజాగ్లో జరిగిన కాక్లియర్ ఇంప్లాంట్స్ కానీ సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సో ప్లాస్టిక్ సర్జరీ, న్యూరో సర్జరీ కొన్ని ఆల్రెడీ మొదలెట్టామండి కేసెస్. సో ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్, బెస్ట్ ఫిజియోథెరపీ డిపార్ట్మెంటు ఇవన్నీ డెవలప్ చేస్తున్నాము. అంటే మా ఉద్దేశం కూడా అదే యాంగిల్లో వెళ్తున్నాం. అంటే స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ స్లోగా డెవలప్ చేసుకుంటూ మా ముఖ్య ఉద్దేశం ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఈ నార్త్ ఆంధ్రాలో ఎవరైనా పేషెంట్ వస్తే నీకు ఇక్కడ ఈ 4 జిల్లాల్లో ఫెసిలిటీ లేదు, నువ్వు హైదరాబాద్ వెళ్ళు, చెన్నై వెళ్ళు అనే వర్డ్ అనదర్ 2 టు 3 ఇయర్స్లో ఉండకూడదు అనేది మా ముఖ్య ఉద్దేశం. అంటే ఏంటి, మొత్తం ఆల్ ఫెసిలిటీస్ ఈ విమ్స్లో డెవలప్ చేయాలనేది మా ఉద్దేశము. గవర్నమెంట్ కూడా మాకు అన్ని విధాలా సహకరిస్తుంది. 1 ఆర్ 2 ఇయర్స్లో మేము డెఫినెట్గా అది రీచ్ అవుతాం. సార్ చెప్పండి సార్, కోవిడ్ సోకిన రోగి తాలూకు లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? కోవిడ్ ఫస్ట్లో ఒక విధంగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఫీవరు ఇవన్నీ వచ్చేవండి ఫస్ట్లో. అవి వచ్చినప్పుడు మనము టెస్ట్ చేసినప్పుడు కోవిడ్ పాజిటివ్ అని తేలితే దీంట్లో 2 రకాలు ఉంటాయండి. అంటే కోవిడ్ పాజిటివ్ వచ్చి కూడా పేషెంట్స్ నార్మల్గా ఉంటారు, వేరే కొంతమంది ముఖ్యంగా రెస్పిరేటరీ అండి, అంటే దగ్గు, ఆయాసము ఇవన్నీ వచ్చిన వాళ్ళని మనం ముఖ్యంగా కోవిడ్ పాజిటివ్ ఉండి వీళ్ళని మనం ట్రీట్ చేయడం జరిగింది. సో ఇది మెయిన్గా మన ఊపిరితిత్తుల్ని తర్వాత ఫస్ట్ ప్రైమరీగా అటాక్ చేస్తుందండి. దాంతోపాటు ఇప్పుడు అన్ని ఆర్గాన్స్ని అది అటాక్ చేస్తుంది. సో అందుకని ఏంటంటే ఆ కాంప్లికేషన్లు వచ్చినప్పుడు మనం ట్రీట్ చేయడానికి ఇక్కడ విమ్స్లో ఫస్ట్ టైం అండి, అంటే ఆపరేషన్ థియేటర్స్ కానీ డయాలసిస్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్, అంటే మీకు శ్రీకాకుళం తెలుసు ఎక్కువగా కిడ్నీ ఫెయిల్యూర్ కేసెస్ ఉండేవి, ఆ కేసుల్ని ట్రీట్ చేయడానికి కూడా ఇక్కడ డయాలసిస్ కూడా స్టార్ట్ చేసామండి. ఫస్ట్ టైము సిజేరియన్ సెక్షన్స్ కానీ సర్జరీస్ కానీ అండ్ హయ్యర్ ఎండ్ అంటే డయాలసిస్ కానీ ఇవన్నీ ఇక్కడే మొదలెట్టాం మొత్తం 4 జిల్లాల్లో. సో దాదాపుగా 100 పైన సిజేరియన్ సెక్షన్స్ చేసామండి, అంటే ప్రెగ్నెంట్ లేడీస్లో కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పుడు. అలాగే డయాలసిస్ నియర్లీ 400 పేషెంట్స్కి డయాలసిస్ ప్రొసీజర్స్ కూడా చేశాం. సో ఇవన్నీ చేసి హయ్యర్ అండ్ టెరిషరీ కేర్ ఇచ్చిన తర్వాత నిదానంగా తర్వాత కార్పొరేట్ హాస్పిటల్స్ టేకప్ చేసేయండి. సో ఫస్ట్ టైం మాత్రము మొత్తం 4 జిల్లాలకి విమ్సే ట్రీట్మెంటు ఇవ్వటం జరిగిందండి. మా డాక్టర్లు కూడా, డాక్టర్స్, నర్సెస్, ముఖ్యంగా శానిటరీ వర్కర్స్ వీళ్ళంతా అహర్నిశలు తమ ప్రాణాలను నొడ్డి అంటే పణంగా పెట్టి అందరినీ ట్రీట్మెంట్ ఇచ్చారు. మేము కూడా అడ్మినిస్ట్రేషన్ తరఫున వీ హ్యావ్ టేకెన్ ది బెస్ట్ ప్రికాషన్స్, అంటే మా స్టాఫ్ కానీ ఎవరు కానీ కోవిడ్తో అటాక్లో అవ్వలేదండి, అంత జాగ్రత్తలు తీసుకున్నాం. సో తీసుకుని మా స్టాఫ్ను రక్షించుకుంటూ వాళ్ళల్లో ధైర్యాన్ని నింపుతూ అండ్ ప్రజల్లో కాంప్లికేటెడ్ కేసెస్ని అన్నీ సక్సెస్ఫుల్గా మేము ట్రీట్ చేయగలిగాం. సార్ కోవిడ్ సోకకుండా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మీకు అందరికీ తెలుసు కోవిడ్లో వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఇంకా ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ రాలేదండి. అంటే రకరకాల యాంటీవైరల్ డ్రగ్స్, తర్వాత స్టిరాయిడ్స్ ఇవన్నీ ఇచ్చినా ఇవి సిమ్టమాటిక్గా ట్రీట్ చేస్తున్నాయి కానీ వైరల్ ఇన్ఫెక్షన్ పూర్తిగా రూపుమాపటం అంటూ జరగలేదండి. ఇప్పుడు కూడా 1 సంవత్సరం అయిన తర్వాత కూడా ట్రీట్మెంట్లో ఇంకా పురోగతి సాధించలేదు. సో దీన్ని మెయిన్గా ప్రివెంట్ చేయడానికి ఫస్ట్లో చెప్పినట్టుగానే సోషల్ డిస్టెన్స్ అంటే మినిమమ్ 6 ఫీట్ ఉండేటట్టు చేయటము, హ్యాండ్స్, ఎందుకంటే హ్యాండ్స్లో వైరస్ కంటామినేట్ అయినప్పుడు ముక్కు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి రెస్పిరేటరీ వెళ్తుంది కాబట్టి హ్యాండ్స్ శానిటైజేషను, సోషల్ డిస్టెన్స్, సో ఇవేను శానిటైజర్స్, ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా చేస్తే మనం డిసీజ్ స్ప్రెడ్ని ప్రివెంట్ చేయొచ్చు. సో దీంట్లో
దురదృష్టకరమేంటంటే ఎఫెక్ట్ అయిన వాళ్ళల్లో ఒక్కొక్కసారి మనకేమి తెలియదండి అంటే క్లియర్ కట్ గా దగ్గు జ్వరము ఇవన్నీ వచ్చి సస్పెక్షన్ ఉన్నప్పుడు వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం కొంతమందిలో ఏంటంటే సైలెంట్ క్యారియర్స్ అంటాం అంటే వాళ్ళల్లో వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కానీ వాళ్ళల్లో ఏమీ సింప్టమ్స్ ఉండవు అంటే జ్వరం గాని ఏమీ ఉండదు మామూలుగా తిరిగేస్తుంటారు సో వీళ్ళు యూజువల్ గా యూత్ ఉంటారండి యంగ్స్టర్స్ అంటే వీళ్ళల్లో రెసిస్టెన్స్ బాగుంటుంది సో వీళ్ళు ఏంటంటే బాగున్నాం కదా అని అన్ని తిరిగేస్తుంటారు సో వీళ్ళ నుంచి వైరస్ సో ఓల్డ్ పీపుల్ గాని లేకపోతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటాం అంటే రీనల్ డిసీజెస్ తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ తోను ఉన్న వాళ్ళు ఓల్డ్ పీపుల్ మోర్ దెన్ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు డయాబెటిస్ సో వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు రిస్క్ గ్రూప్ అండి సో ఆ సైలెంట్ క్యారియర్స్ వీళ్ళతో తిరిగినప్పుడు వీళ్ళు ఎఫెక్ట్ ఇచ్చి వీళ్ళకి ప్రాణాపాయ పరిస్థితి ఉంటుంది సో అందుకని దీంట్లో ఏంటంటే మనకి ఎప్పుడైతే సస్పెక్షన్ ఉందో వెంటనే టెస్ట్ చేయించుకోవాలి టెస్ట్ చేయించుకొని కోవిడ్ పాజిటివ్ ఉంటే దాన్ని ప్రికాషన్స్ మనం తీసుకోవాలండి అంటే ఇంతకుముందు క్వారంటైన్ మినిమం 14 డేస్ రెస్ట్ తీసుకోమని చెప్తుండే వాళ్ళు అలాగే ఏదైనా బ్రెత్లెస్నెస్ కానీ ఎస్పిఓ2 అంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నా వెంటనే హాస్పిటల్లోకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలండి అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ఇందాక చెప్పిన మూడు జాగ్రత్తలు తీసుకుంటే మనము కోవిడ్ని మనము ప్రివెంట్ చేయొచ్చు కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే కొంత కంట్రోల్ అయిన తర్వాత ప్రజలు కొద్దిగా కేర్లెస్గా తయారయ్యారు అంటే గవర్నమెంట్ ఎంత చెప్పినా సరే ఈ జాగ్రత్తలు తీసుకోమన్నా తగ్గిపోయిందని నిర్లక్ష్యంతో చేయటం వల్ల మళ్ళీ వీళ్ళు ఈ సోషల్ డిస్టెన్స్ శానిటైజర్ తో చేయకుండా ఉండటము ఇవన్నీ మాస్క్ ధరించకపోవటం వీటన్నిటి వల్ల ఏంటంటే మళ్ళీ సెకండ్ వేవ్ అనేది స్టార్ట్ అయ్యింది ఇది పూర్తిగా మన ప్రజలు నిర్లక్ష్యంతోనూ బాధ్యతారాహిత్యంతో చేయటం వల్ల సెకండ్ వేవ్ వచ్చిందండి సార్ కరోనా వ్యాధి ఎవరైతే బారిన పడ్డారో వాళ్ళు రికవరీ అయ్యేటప్పుడు ఎటువంటి ఆహారం తీసుకుంటే ఈ కరోనా బాగుపడ మామూలుగా వాళ్ళు ఎక్కువగా బేగ కోలుకుంటారు ఆహారం విషయాలకు వచ్చేసరికి పోషక పదార్థాలు ఉన్న డైట్ తీసుకోవాలండి అంటే నాన్ వెజిటేరియన్ అవే తీసుకోవాలని ఏం లేదు మంచి ఆకుకూరలు తర్వాత ఇమ్యూనో డెవలప్మెంట్ అంటే ఇమ్యూన్ స్ట్రెంగ్త్ డెవలప్ చేయడానికి ఉండే డైట్ మెయిన్గా తీసుకోవాలండి అంటే ప్రోటీన్ డైట్ యాజ్ వెల్ యాజ్ అంటే వెజిటబుల్స్ కూడా బాగా తీసుకోవచ్చు ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవాలండి సార్ రాబోయే 2-3 రోజుల్లో కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు దాని మేర ఎంతవరకు ఎక్కువగా అంటే గతంలో వ్యాప్తి చెందిన కరోనా కన్నా ఇప్పుడు సెకండ్ వేవ్లో వ్యాప్తి చెందుతున్న కరోనా ఎలా ఉండబోతుంది అంటారు సో మనకి ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మన ఇండియాలో కూడా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిందండి సెకండ్ వేవ్ మెయిన్గా మహారాష్ట్ర ఢిల్లీ పంజాబ్ రాజస్థాన్ వీటిలో మన సౌత్కి వచ్చేసరికి తమిళనాడులో సెకండ్ వేవ్ అనేది ఉధృతంగా మొదలైంది ముఖ్యంగా మహారాష్ట్రలో సో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వినయ్ చంద్ గారి ఆధ్వర్యంలో మనము చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయటం వల్ల సెకండ్ వేవ్ వల్ల ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా తక్కువ నష్టమే జరిగింది కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కానీ ఇప్పుడు ఢిల్లీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వార్నింగ్ బట్టి ఏప్రిల్ సెకండ్ వీక్లో పీక్ ఆంధ్రప్రదేశ్లో చేరుతుందని మనకి సమాచారం అందిందండి దాని తదనుగుణంగా మన కలెక్టర్ గారు అంతా మేము మీటింగ్ అంతా కండక్ట్ చేశాము సో దానికి సెకండ్ వేవ్ని ఎదుర్కోవటానికి సంసిద్ధంగా ఈ విశాఖ జిల్లా యంత్రాంగం అంతా గేరప్ అయిందండి సో ఫస్ట్ ముఖ్యంగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో అంటే పాడేరు అరకు అనకాపల్లి నర్సీపట్నం వీటిల్లో మామూలు సెకండ్ వేవ్లో హెల్తీ ఇండివిజువల్స్ని అంతా ట్రీట్ చేయడానికి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ మనము పెట్టాము వేరేజ్ టెరిషరీ కేర్ వరకు కేజీహెచ్లో సిఎస్ఆర్ బ్లాక్లో 500 బెడ్లు అండ్ విమ్స్లో 650 బెడ్స్ అండ్ చెస్ట్ హాస్పిటల్లో దాదాపుగా 180 బెడ్స్ సంసిద్ధంగా ఉన్నాం అంటే ఇక్కడ కాంప్లికేటెడ్ కేసెస్ కోవిడ్ పాజిటివ్ ఉండి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ఈ టెరిషరీ కేర్ ఈ మూడు హాస్పిటల్స్లోనూ ట్రీట్మెంట్ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం బట్ మనకి ఈ కేసెస్లో ఎప్పుడైతే అనుమానం ఉందో రెస్పిరేటరీ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు
సింప్టమ్స్ అంటే ఎగ ఊపిరి తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినాయంటే వెంటనే హాస్పిటల్కి వచ్చేయాలండి. హాస్పిటల్కి వస్తే మనము ఎర్లీగా ట్రీట్మెంట్ మొదలెడితే మనకి రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సో నేను ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే సో సెకండ్ వేవ్ అనేది స్టార్ట్ అయ్యింది. సో మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. సో ఏదైనా వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్లో అనుమానం ఉన్నప్పుడు టెస్ట్ చేయించుకోవటం, టెస్ట్ చేయించుకుని ఏదైనా డిసీజ్ ఉంటే మాత్రం వెంటనే హెల్తీగా ఉన్నంతసేపు హోమ్ ఐసోలేషన్లో ఉంటామండి. ఏదైనా సింప్టమ్స్ వస్తే వెంటనే హాస్పిటల్లో చేరాలి. సార్ సెకండ్ వేవ్కి సంబంధించి ఏమైనా కొత్తగా కేసులు ఏమైనా నమోదయ్యా? జిల్లా వ్యాప్తంగా ఏమైనా కేసులు ఏమైనా ఇప్పటిదాకా ఏమైనా సెకండ్ వేవ్లో ఏమైనా నమోదయ్యా? సెకండ్ వేవ్లో ఆల్రెడీ వైజాగ్లో మొదలైందండి. సో రోజు నియర్లీ 100 to 150 కేసెస్ ఈ 2-3 రోజుల నుంచి రికార్డ్ అవుతున్నాయి. సో అలాగే మన స్టేట్లో కూడా 1000 దాటిపోయిందండి. 1500 కేసుల దాకా కూడా రికార్డ్ అవుతున్నాయి. సో ఈ సంఖ్య రాను పెరిగే ఛాన్స్ ఉంది. సో అందుకని ఏంటంటే అందరూ అప్రమత్తంగా ఉండి సో కేసెస్ వచ్చిన వెంటనే వాటిని ట్రీట్మెంట్ చేయడానికి కూడా డిస్ట్రిక్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అన్నీ గేరప్ అయ్యాయండి. సో దీంట్లో ఇప్పుడు మా ఎయిమ్ వచ్చేసి 3 T's అండి. టెస్టింగ్, ట్రేసింగ్ అండ్ ట్రీట్మెంట్ అంటాం. అంటే ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇమీడియట్ ట్రీట్మెంట్ టెస్టింగ్కి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చామండి. RT-PCR అండ్ RAT ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్. సో ఈ 2 టెస్టులు ఇప్పుడు అన్ని హాస్పిటల్స్లో PHC-లో కూడా అవైలబుల్ ఉందండి. సో ఇది టెస్ట్ చేయించుకున్నంటేనే పాజిటివ్ రాగానే హెల్త్ టీమ్స్ వెంటనే వాళ్ళు ట్రేస్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాయండి. సో సీరియస్ అయితే వాళ్ళే హాస్పిటల్స్, ఈ టెరిషరీ కేర్ హాస్పిటల్స్కి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి యంత్రాంగం అంతా గేరప్ అయింది. సార్ ఓ పక్క నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ చేస్తుంది, అయితే ప్రజల్లో ఒక రకమైన భయం ఉంది సార్. అంటే కోవిడ్ వ్యాక్సినేషన్ చేసుకుంటే ఎటువంటి రియాక్షన్ రావచ్చు అనే ఒక అపోహ ఉంది, ఇది ఎంతవరకు వాస్తవంటారు? సో మన ఇండియాలో ఇప్పుడు 2 వ్యాక్సిన్స్ అప్రూవ్డ్ అండి, కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్ అని. ఈ 2 వ్యాక్సిన్స్ మన ఇండియన్ సర్కమ్స్టెన్సెస్కి చాలా ఐడియల్గా ఉన్నాయి. వెరీ రేర్గా వస్తున్నాయి కాంప్లికేషన్, అంటే 100 వాళ్ళలో ఒకళ్ళకి దట్టు. ఈ కోవిడ్ వ్యాక్సిన్ రిలేటెడ్ కాదండి, వాళ్ళు ఆల్రెడీ జబ్బులు ఏదైనా ఉంటే దాంట్లో రియాక్షన్స్ వచ్చాయి తప్పితే న్యూస్ ప్రకారం కానీ మా కోవిడ్ సెంటర్లో కానీ ఎక్కడ కానీ రియాక్షన్ రాలేదు. సో మీరు చూస్తే మేము మన మొత్తం కంట్రీలో జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశామండి. ఇక్కడ మేము దాదాపుగా 9500 మందికి వ్యాక్సిన్ వేసాం మా విమ్స్లోనే. సో ఇంతవరకు ఏదో మైల్డ్గా ఫీవర్ రావటం అయి తప్పితే ఇంతవరకు ఒక్క రియాక్షన్ కూడా రాలేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే మన ఇండియాలో ఇచ్చే వ్యాక్సిన్స్ వెరీ సేఫ్. సో ఇంతవరకు అడ్వర్స్ రియాక్షన్స్ అనేవి లేదు. సో అందరూ ధైర్యంగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. సో మా విమ్స్లో కూడా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఫస్ట్ ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్ నేనే వేసుకున్నాను డైరెక్టర్గా. సో జనవరి 16 నేనే వ్యాక్సిన్ వేసుకున్నాను. నన్ను చూసి మిగతా వాళ్ళందరూ మొదలెట్టారు. అలాగే వైజాగ్లో కూడా మొత్తం అందరూ ఇప్పుడు వచ్చి వాళ్ళంతటి వాళ్ళే వచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఫస్ట్లో ఒక 2-3 వారాలు కొద్దిగా భయపడ్డారు, అంటే ఏమవుతుందో ఏమవుతుందో అని. సో వన్స్ వ్యాక్సిన్ సేఫ్ అన్న తర్వాత వాళ్ళంతటి వాళ్ళే వచ్చి డిమాండ్ చేసి ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. సో మన ఇండియాలో ఇచ్చే వ్యాక్సిన్స్ వెరీ సేఫ్. సార్ విమ్స్ హాస్పిటల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ఏ సమయాల్లో అందుబాటులో ఉంటుంది ప్రజలకి? సో ఇక్కడ మనది ఉన్న వాటిలో, అంటే డిస్ట్రిక్ట్లో ఉన్న వాటిల్లో సో వెరీ స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్తో సో కోల్డ్ చైన్ మెయింటైన్ చేస్తూ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాం. అందుకని ఏంటంటే ఇక్కడ ఇచ్చే వ్యాక్సిన్ కూడా చాలా డిమాండ్ వచ్చింది. అంటే VIPs అంటే పెద్దవాళ్ళు, రాజకీయ నాయకులు, తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్, పోలీసు అందరూ వచ్చి ఇక్కడ వేసుకుంటున్నారు. అందుకని డిమాండ్ బాగా పెరిగిందండి. సో మామూలు రోజుల్లో కూడా రోజుకు 300 to 400 మందికి వ్యాక్సిన్ వేస్తున్నాం. బోత్ కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్ 2 అవైలబుల్గా ఉన్నాయి. ఈ 2 వ్యాక్సిన్స్ ఇప్పుడు సేఫే అండి. సో 2 అంత డిఫరెన్స్ ఏం లేదు. ఏ వ్యాక్సిన్ వేసుకున్నా పర్వాలేదు. అంటే ఈ వ్యాక్సిన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, అంటే కొంతమందిలో అపోహ ఉంది ఈ వ్యాక్సిన్ వేసుకున్న మళ్ళీ కోవిడ్ వస్తుందని ఒకటి, తర్వాత ఏమి ఇది ప్రొటెక్షన్ ఇవ్వదని ఒకటి. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే
మన వాక్సిన్ వేసుకోవడం వల్ల డెఫినెట్లీ బెనిఫిట్ ఉందండి. అంటే ఇది ఇంకొకసారి కోవిడ్ వచ్చినా సరే అంత డేంజర్ గా ప్రాణాపాయంలో ఉండదు. అంటే వెరీ మైల్డ్ గా వచ్చిపోతుంది. ఎందుకంటే ఆల్్రెడీ మన బాడీలో రెసిస్టెన్స్ పెరుగుతుందండి. రెసిస్టెన్స్ పెరుగుతుంది కాబట్టి కోవిడ్ వచ్చినా సరే అంత ఉండదు. ఏదో జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతుంది. వేరేజ్ వాక్సిన్ గాని వేసుకోకపోతే వాళ్ళలో రెస్పిరేటరీ కాంప్లికేషన్స్ వచ్చి తర్వాత ఒక్కోసారి ప్రాణాపాయంగా వెంటిలేటర్ మీదకి వెళ్ళి చనిపోయే ఛాన్స్ ఉంటుంది వాక్సిన్ వేసుకోకపోతే. సో నేను అందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే వాక్సిన్ వేసుకోవటం అనేది మాత్రం తప్పదు. ఒకటి, యాజ్ ఆన్ టుడే వాక్సిన్ కంపల్సరీ ఫర్ అవర్ లైఫ్. అంటే వేసుకోవటం వల్ల రిస్కులు కాంప్లికేషన్స్ తగ్గి మన ప్రాణంను మనం కాపాడుకోవటానికి వీలుగా ఉంటుంది. సో వాక్సిన్ వేసుకున్నామని నిర్లక్ష్యంగా ఉండకూడదండి. సో ఎందుకంటే అది కొంతవరకు ప్రొటెక్షన్ ఇస్తుంది, కానీ అదే పనిగా మాస్క్ ఇవన్నీ తీసేసి తిరిగితే మాత్రము మళ్ళీ వస్తే ఒక్కోసారి డేంజర్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ కోవిడ్-19లో వైరస్ స్ట్రెయిన్స్ చేంజ్ అవుతున్నాయి. సో మనం ఇచ్చిన వ్యాక్సిన్ ఒక స్ట్రెయిన్కి ఉందనుకోండి, దానివల్ల జనరల్గా రెసిస్టెన్స్ పెరుగుతుంది. అదే పనిగా రిపీటెడ్గా మనం నిర్లక్ష్యం చేసి ఎక్స్పోజ్ అయితే జబ్బు వచ్చే ప్రమాదం ఉంటుంది, ప్రమాదకరంగా కూడా మాటచ్చు. అంటే వ్యాక్సిన్ వేసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటే మనం డెఫినెట్గా సేఫ్ జోన్లోకి వెళ్ళొచ్చండి. సో నేను చెప్పేది ఏంటంటే వ్యాక్సిన్ తీసుకోండి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వ్యాక్సిన్ వేసుకున్న వెంటనే రెసిస్టెన్స్ రాదు. మెయిన్గా ఒక 6 వీక్స్ పడుతుందండి. సో ఈ 6 వీక్స్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ గోల్డెన్ స్టాండర్డు, సో మాస్క్ ధరించటము, సోషల్ డిస్టెన్సు, తర్వాత శానిటైజర్స్, ఇవి మాత్రము తప్పదండి తర్వాత. సో ఇవన్నీ చేసుకుంటే మన దేశము కోవిడ్ బారి నుంచి తప్పించుకుని సేఫ్గా ఉండటానికి ఉంటుంది. సార్, కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న ఎవరైతే పేషెంట్స్ ఉంటారో, కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు చేయించుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి? సో కోవిడ్ వ్యాక్సిన్ నేను ఇందాక చెప్పినట్టు చాలా సేఫ్ అండి. సో మామూలు రొటీన్ డైటే తీసుకుంటాం. స్పెషల్గా వ్యాక్సిన్ కానీ ఏం డైట్ ఉండదండి. మనము వ్యాక్సిన్ వేయించుకోకముందు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నామో అవన్నీ తీసుకుంటాము. స్పెషల్ డైట్ అనేది ఏం అవసరం లేదు. సో నేను ఇక్కడ గత 2.5 నెలల నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మైల్డ్ ఫీవరు, బాడీ పెయిన్స్ రావచ్చు. ఫీవర్ కానీ ఇవన్నీ వస్తే సింపుల్ పారాసిటమాల్ చాలు, ట్యాబ్లెట్స్ చాలు, ఇంజెక్షన్స్ కానీ అవేం అక్కర్లేదు. బట్ మేము ఇక్కడ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం. వ్యాక్సిన్ వేసిన తర్వాత దాదాపుగా ఒక 1/2 అవర్ మా అబ్జర్వేషన్లో ఉంటారు. ప్లస్ వాళ్ళకి అన్ని జాగ్రత్తలు చెప్తాం. ఏదైనా అనుమానం ఉన్నా, సో తల తిరుగుతున్నట్టున్నా, ఏదైనా వెంటనే ఇక్కడికి వచ్చేయమంటున్నాం. మా దగ్గర టెరిషరీ కేర్ సెంటర్ అంటే వ్యాక్సినేషన్ సెంటర్లో కూడా ఏదైనా కాంప్లికేషన్లు వచ్చినా మా దగ్గర అన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయి. వెంటిలేటర్స్ నుంచి ఇంటెన్సివిస్టులు, ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మా దగ్గర వ్యాక్సిన్ వేసుకోవటం అనేది వెరీ సేఫ్. సార్, ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ ఏ వయసు వారు చేయించుకోవచ్చు, ఏ వయసు వారు చేయించుకోకూడదని ఏదైనా పర్టికులర్గా ఏమైనా? ఇప్పుడు గైడ్లైన్స్ ప్రకారం అండి 18 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ వ్యాక్సిన్ చేయించుకోవచ్చు అని ఉందండి గైడ్లైన్స్. ఫస్ట్లో ఏం చేసామంటే ఒక స్ట్రాటజీ ప్రకారం, మన సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రాటజీ ప్రకారము ఫస్ట్ హెల్త్ కేర్ వర్కర్స్ అంటే డాక్టర్స్, నర్సెస్, హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళందరికీ వ్యాక్సిన్ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే సెకండ్ వేవ్ వచ్చేసరికి వీళ్ళంతా రెడీగా ఉంటారని ఇమ్యూన్ బాడీస్తో. ఎందుకంటే మనం డాక్టర్స్, మెడికల్ కేర్ వర్కర్స్ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వ్యాక్సిన్ వేసామండి ఫస్ట్ ఫేజ్లో. నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే రెవెన్యూ, పోలీసు, వీళ్ళందరినీ ప్లాన్ ప్రకారం మేము వ్యాక్సిన్ వేసాము. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫస్ట్లో నెక్స్ట్ 45 ఇయర్స్ దాటిన వాళ్ళు, 60 ఇయర్స్ దాటిన వాళ్ళు అంటే 60 ఇయర్స్ దాటిన వాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళు, అండ్ 45 ఇయర్స్ దాటి డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై రిస్క్ ఉన్న వాళ్ళందరినీ కవర్ చేయగలిగాం. ఎందుకంటే వీళ్ళలో కోవిడ్ కానీ వచ్చిందంటే లైఫ్కి రిస్క్ ఉంటుందని. సో ప్రస్తుతానికి మాత్రము 45 ఇయర్స్ దాటిన ప్రతి సిటిజన్ని వ్యాక్సిన్ చేయాలని మనం అనుకుంటున్నాం. ఈ మధ్యన ఈరోజే మీరు అమెరికాలో చూశారు, సో ప్రెసిడెంట్ గారు 18 ఇయర్స్ దాటిన వాళ్ళకి అందరికీ వేయమన్నారు. సో మన పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి
ఫస్ట్ హై రిస్క్ గ్రూప్ 45 ఇయర్స్ అబో వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేస్తున్నాం. అందరు 15 డేస్ 1 మంత్ లో ఇవన్నీ కవర్ అయితే నెక్స్ట్ రిస్క్ గ్రూప్ 18 ఇయర్స్ వాళ్ళ పైన వాళ్ళందరికీ వేయడానికి వీలు ఉంటుందండి. సో ఒక స్ట్రాటజీ ఒక ప్లాన్ ప్రకారము వ్యాక్సినేషన్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో మన ఎయిమ్ వచ్చే ఏంటంటే హెర్డ్ ఇమ్యూనిటీ అంటాం. అంటే మనకు వచ్చిన పాపులేషన్ లో ఇండియా పాపులేషన్ 75% గాని దాదాపుగా ఈ కోవిడ్ పాజిటివ్ కి రెసిస్టెన్స్ గాని వస్తే డిసీజ్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో అందుకని హై రిస్క్ గ్రూప్ ని తర్వాత పాపులేషన్ లో మోర్ దెన్ 75% ని వాక్సినేషన్ లో మనం ఇమ్యూనైజ్ చేయగలిగితే కోవిడ్ బార్ నుంచి రక్షించుకోగలుగుతాం. సార్ కోవిడ్ టైం లో విమ్స్ అద్భుతమైన సేవలు అందించింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని చాలా ప్రశంసలు అందించింది. మా 19 న్యూస్ తరపు నుంచి కూడా మీకు మీ సిబ్బందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా వ్యూస్ కూడా మీ మంచి సమాచారాన్ని అందించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నమస్కారం అండి.